జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు రూప్కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ గారు విద్య వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టారని, తద్వారా రాష్ట్రం భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్నారని, ఆ కలలు నిజం చేసే బాధ్యత నేటి విద్యార్థులదే అని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని, కనుక విద్యార్థులందరూ కష్టపడి ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలో ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తీర్చకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని, కానీ మన ముఖ్యమంత్రి 9 నెలల్లోనే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఇంకా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం మరింత ముందుకు పోయేందుకు సమాయత్తం అవుతున్నారని తెలియజేశారు. ఈనాటి కార్యక్రమ మరో విశిష్ట అతిథి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కేసునాయుడు గారి శిష్యులు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సుదీర్ఘమైన ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా తన దృష్టికి వచ్చినటువంటి అనేక ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో భాగంగా అన్నీ కూడా తన యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి నవరత్నాల పేరుతో రాష్ట్రంలోనే నవశకం తీసుకొస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటలో ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడినటువంటి 9 నెలల కాలంలోనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా గతంలో మనం ఎన్నో కార్యక్రమాలు చూసాం. విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియట్ వరకు వచ్చేటటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకి అమ్మఒడి పేరుతో మొన్ననే జనవరి 9వ తారీఖున ఒకే ఒక్క రోజు నెల్లూరులోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లి యొక్క అకౌంట్లో 15,000 రూపాయలు ఒకే ఒక్క రోజు ఆ రోజు డిపాజిట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ కాకుండా ఇంటర్మీడియట్ కంటే పై చదువు చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా తన యొక్క తోడ్పాటు అందించాలా, ఒక పెద్దన్నలాగా వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఐటీఐ చదువుకునేటువంటి విద్యార్థులకు 2 విడతలుగా 10,000 రూపాయలు, ఇప్పుడు 5,000, ఆగస్టు మాసంలో 5,000, 2 విడతలుగా ఐటీఐ చదువుకునే విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15,000 రూపాయలు, అదేవిధంగా డిగ్రీపై చదువుకునే విద్యార్థులకు 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాడు మనందరి ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి, పేద ప్రజానీకం గురించి, రాష్ట్రం గురించి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. బిడ్డలందరూ చదువుకోవాలా, ప్రధానంగా విద్యకి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు అనే కార్యక్రమాన్ని, వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు గతంలో కంటే మెరుగ్గా ఉండాలా, వాటిలో కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల్ని మనం కల్పించాలా, తద్వారా ఈ యొక్క రాష్ట్రం ఎదుగుదలకు దోహదపడాలని ఆలోచన చేసి విద్యకి వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న, ఎక్కడి నుంచి తెస్తారో ఏం తెస్తారో అని చెప్పి విమర్శకులు అధికార పార్టీ నాయకులు సైతం నోరులు పెట్టుకునే విధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు పోతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ కార్యక్రమం ఎత్తుకున్నా కూడా మన జిల్లా 1, 2, 3 స్థానాల్లో ముందుకు తీసుకెళ్తున్న అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారందరికీ సారథ్యం వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎక్కడా కూడా మిగతా జిల్లాలతో తీసిపోని విధంగా, అది పెన్షన్లు ఇవ్వడం అయితే కావచ్చు, సచివాలయాల్లో పూర్తిగా వసతులు కల్పన కావచ్చు, సచివాలయాల్లో పారదర్శకంగా ఉద్యోగస్తుల ఎంపిక కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా కూడా రాష్ట్రంలోనే ఏ జిల్లాకి తీసుకుని విధంగా మన జిల్లా తలమానికంగా నిలబడిందంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా
నెల్లూరు జిల్లాని ఆదర్శంగా తీసుకొని, ఆ యొక్క అధికార యంత్రాంగాన్ని ఆదర్శంగా తీసుకొని మీరందరూ పనిచేయడం చెప్పి అధికారుల యొక్క సమీక్షలో చెప్పిన సందర్భాలు ఒక్కసారి మనం అందరం వింటున్నప్పుడు చాలా సంతోషపడ్డాం. ఒక మంచి అధికార యంత్రాంగం మన జిల్లాకు వచ్చిన దానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులకి చాలా కీలకమైన దశలో ఉన్నారు. మీరు పాలిటెక్నిక్ ఐటీఐ డిగ్రీ మీ యొక్క జీవితంలో, మీ యొక్క జీవితమే కాదు ఏ వ్యక్తికైనా ఏ విద్యార్థికైనా తన యొక్క జీవితంలో ఎంతో కీలకమైనటువంటి సమయం ఇది. ఈ 2-3 సంవత్సరాలు మీరు కనుక ఏకాగ్రతతో కష్టపడి ఇష్టపడి చదివితే జీవితకాలం సుఖపడతారు. తద్వారా మీ తల్లిదండ్రులు, మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏ విధంగా అయితే మా బిడ్డలు బాగుండాలా, మా బిడ్డలు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలా, మంచి ఉద్యోగాలు సంపాదించాలా, నా బిడ్డ కూడా ఒక కలెక్టర్ కావాలా, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక ఇంజనీరే కాకుండా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి అనుగుణంగా 3 సంవత్సరాల కాలం పాటు అన్నీ కూడా పచ్చిపోండి. మారుతున్న సంస్కృతిలో భాగంగా అనేక రకాల సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్కరి కాడ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. 5,000 రూపాయల సెల్ ఫోన్లో కూడా 4G 5G వస్తున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఈ 3-4 సంవత్సరాలు కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. ఈ 3-4 సంవత్సరాలు కనుక మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టి చదువుని నిర్లక్ష్యం చేస్తే జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది, జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. స్వానుభవం మీకు చెప్తున్నా నేను. ఆ రోజు మా తల్లిదండ్రులు మమ్మల్ని చదువుకోమని చెప్పి అన్ని వసతులు ఇచ్చి బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ కళాశాలలో చదివిస్తే మేము కంటే కూడా నేను ఆ రోజు తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేసి ఈ రోజుకి జీవితకాలం పాటు అనేక సందర్భాల్లో బాధపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అధికారులు చూసినప్పుడు కానీ అన్నీ ఉండి కూడా చదువుకోలేకపోయామే, చదువు ఒక్క విలువ ఒక్కసారి అది చేజారితే తిరిగి అందుకునేది కాదు. దయచేసి మీరందరూ ఈ 3-4 సంవత్సరాలు కష్టపడితే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. మీకు జగనన్న వసతి దీవెనే కాకుండా మీకు కావాల్సిన ఫీజులు కూడా మీ యూనివర్సిటీలు ఏదైతే నిర్ణయిస్తున్నాయో నేరుగా కళాశాల ప్రిన్సిపాల్ ఖాతాలోకి జమ చేసే కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి తీసుకోనున్నారు. కాబట్టి దయచేసి మిగతావన్నీ కూడా పక్కన పెట్టి మీరు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తే తద్వారా రాష్ట్రం బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి, మిమ్మల్ని కని పెంచి మా బిడ్డలు బాగుండాలని ఆలోచన చేసిన మీ తల్లిదండ్రులు కూడా మంచి అవసర దశలో నా బిడ్డ బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నాడని చెప్పి ఆ మానసిక ప్రశాంతతో జీవించేదానికి మీరందరూ కష్టపడి ఇష్టపడి చదివి దానికి బాట వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి పాలు పంచుకునే విధంగా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినటువంటి అధికార యంత్రాంగానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి విద్యార్థులు, రైతులు, ఆటో కార్మికులు, చేనేత కార్మికులు ప్రతి ఒక్కరు కూడా అన్ని సమస్యల్ని ఆయన విన్న తర్వాత, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 9 నెలలలోపే దాదాపు అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసిన ఘనత దేశంలో, భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అదేవిధంగా జగనన్న వసతి దీవెన గురించి ఇప్పటికే అధికారులు పూర్తిగా వివరించారు. దాని మీద మళ్ళా పదే పదే నేను కూడా ఏమి పెద్ద మాట్లాడలేదు. పోతే ఇలాంటి పాదయాత్ర మీరందరూ కూడా 2014లో 40 సంవత్సరాలు చరిత్రను చెప్పుకునే ఒక నాయకుడు కూడా చేసినాడు రోడ్డు పక్కన మట్టి మీద నడిసి. ఆ రోజు ప్రజలందరూ కూడా ఎన్నో సమస్యలు చెప్తే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏదైతే ప్రజలు వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పారో అవి పట్టించుకోకుండా ఆయనకు కావాల్సిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ, ఆయనకు కావాల్సిన పిరామిడ్ దగ్గర ఆస్తులు కొనిగించుకుంటూ ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నాడు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలలలోపే ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటలన్నీ కూడా నిరూపించుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. ఒక రైతు భరోసా అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, స్కూల్స్ నాడు నేడు కింద స్కూల్స్ అయితేనేమి, ఇంకా చెప్పాలంటే జగనన్న గోరు ముద్ద. నిజంగా స్కూల్లో మిడ్ డే మీల్స్లో ఏ రోజు ఏవి పెట్టాలి అని మెనుతో కూడా పరివేశించిన ఒకే ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న రాజన్న రాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ పథకం ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 6,635 మందికి ఈ పథకం లభిస్తుంది. దాంట్లో ఐటీఐ 154, పాలిటెక్నిక్ 364, డిగ్రీకి పైన 6,117 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పథకం అందరికి కూడా వస్తూ ఉంది. మీ అందరికి కూడా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా జగనన్న వసతి దీవెన అరువులన్నీ కూడా పంపిణీ చేస్తారు. మీ పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను కొనసాగించాలని, తన వాళ్ళ బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదిని వేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మీ అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రిలో కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా సోదరులు కోటమిటి శ్రీరెడ్డి గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని దావేదేలో మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.